మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. మీరు ఇంతకు ముందు క్లాస్లో కీబోర్డ్ గురించి మరియు దానిలోని కీస్ గురించి నేర్చుకున్నారు. మీరందరూ కీబోర్డ్ను ఎందుకు ఉపయోగిస్తారు? మనం కీబోర్డ్ని మనకు కావలసిన పదాలను టైప్ చేయటం కోసం ఉపయోగిస్తాము. సాధారణంగా కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి? సాధారణంగా కీబోర్డ్లో 100 నుంచి 105 కీస్ ఉంటాయి. మీరు ఎంఎస్ పెయింట్లో టైప్ చేయటానికి ఏ టూల్ని ఉపయోగిస్తారు? మనం ఎంఎస్ పెయింట్లో టైప్ చేయటానికి టెక్స్ట్ టూల్ని ఉపయోగిస్తాము. మనం కీబోర్డ్లో దేనిని పెద్ద కీ అని అంటాము? మన కీబోర్డ్లో అన్నిటికన్నా పెద్ద కీ స్పేస్ బార్. నెంబర్ కీస్కి గల ఇంకో పేరేమిటి? నెంబర్ కీస్ను మనం డిజిట్ కీస్ అని కూడా అంటాము. మీరందరూ మీ కంప్యూటర్లని ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీరందరూ రెక్టాంగులర్ టూల్ మరియు అవుట్లైన్ అంటే ఏమిటో మరియు అవుట్లైన్కు కలర్ను ఎలా మార్చాలో కూడా నేర్చుకుంటారు. తరువాత మీరు సాలిడ్ కలర్ అంటే ఏమిటో, దానిని మనం ఎందుకు ఉపయోగిస్తామో కూడా నేర్చుకుంటారు. తరువాత మనము అవుట్లైన్ మరియు ఫిల్ విత్ కలర్ సహాయంతో చాలా పిక్చర్ను గీస్తాము. ఈ టూల్స్ సహాయంతో ఒక మొబైల్ ఫోన్ని కూడా గీస్తాము. మీరందరూ ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా? మీరందరూ ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. దాని ద్వారా ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుంటారు. కీబోర్డ్లోని విండోస్ బటన్ మరియు ఆర్ బటన్ను కలిపి నొక్కండి. ఇప్పుడు రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎంఎస్ పెయింట్ అని ఖాళీ లేకుండా టైప్ చేయండి. తరువాత ఎంటర్ బటన్ని నొక్కండి. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. రెక్టాంగులర్ టూల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? రెక్టాంగులర్ టూల్ ఒక రెక్టాంగులర్ లాగా ఉంటుంది. దానిలో ఒక లైన్కు ఎదురు లైన్ సమాంతరంగా ఉంటాయి. ఈ పిక్చర్ను చూడండి. దీనిలో ఎరుపు రంగు సర్కిల్లో ఉన్నది రెక్టాంగులర్ టూల్. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక స్క్వేర్ పిక్చర్. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా మీరు మీ పాయింటర్ సహాయంతో రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోండి. తరువాత ఈ వీడియోలో చూపిన విధంగా ఈ బాక్స్ను గీయండి. ఈ డాటెడ్ లైన్స్ను తీసివేయటం కోసం బాక్స్ పక్కన ఒక క్లిక్ చేయండి. ఈ పిక్చర్ను ఎరేజ్ చేయటం కోసం కంట్రోల్ ఏ డిలీట్ను ప్రెస్ చేయాలి. అవుట్లైన్ అంటే ఏమిటో చెప్పగలరా? డ్రాయింగ్లో ఇమేజ్కి
బయట కనపడే దానిని అవుట్లైన్ అంటాము. ఈ పిక్చర్లో చూపిన విధంగా మనం చాలా పిక్చర్స్ను గీయవచ్చు. నో అవుట్లైన్, సాలిడ్ కలర్, క్రేయాన్ మరియు చాలా. ఈ పిక్చర్ను మీరు గీయగలరా? మనం ఈ పిక్చర్ను రెక్టాంగులర్ టూల్ మరియు కలర్ బాక్స్ ఒకటి ఉపయోగించి గీస్తాము. ఈ పిక్చర్ను మీరు గీయగలరా? మీరు ఈ పిక్చర్ను గీయగలిగితే గీయండి. ఒకవేళ గీయలేకపోతే వీడియోని చూసి ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒక రెక్టాంగిల్ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా ఆ బాక్స్ పైన ఇంకొక బాక్స్ను గీయండి. తరువాత ఇంకో బాక్స్ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని మీ డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఈ విధంగా మీరు రెక్టాంగులర్ టూల్ను ఉపయోగించి ఈ పిక్చర్ను గీయగలిగారు. ఇప్పుడు ఈ పిక్చర్ని ఎలా ఎరేజ్ చేయాలో చెప్పగలరా? ఈ పిక్చర్ను ఎరేజ్ చేయటానికి మీరందరూ ఇంతకుముందు ఉపయోగించిన పద్ధతిని ఉపయోగించి ఈ పిక్చర్ను ఎరేజ్ చేయండి. ఈ పిక్చర్ను చూడండి. దీనికి ఇంతకు ముందు పిక్చర్కు గల తేడా ఏమిటి? ఇంతకుముందు పిక్చర్లో మీరందరూ చాలా రెక్టాంగులర్స్ను గీశారు. ఈ పిక్చర్ని జాగ్రత్తగా చూడండి. అందులో రెక్టాంగులర్ తెలుపు రంగులో నిండి ఉండటం చూస్తారు. ఇంతకుముందు పిక్చర్లో రెక్టాంగులర్ వెనుక లైన్లు కూడా చూస్తారు. ఈ పిక్చర్ని మీరు ఎలా గీస్తారో చెప్పగలరా? మీరందరూ ఈ లైన్స్ని చెరపటానికి ఎరేజర్ టూల్ని ఉపయోగించి ఉండవచ్చని అనుకుంటున్నారు. కానీ మనం వాటిని గీయటానికి వేరే పద్ధతిని ఉపయోగిస్తాము. ఈ పిక్చర్ను గీయటానికి మనం ఫిల్ మరియు కలర్ బాక్స్ టూని ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ని వేరే పద్ధతిలో ఎలా గీయాలో తెలుసుకుంటాం. ముందుగా మీరు మీ పాయింటర్తో రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి ఒక రెక్టాంగులర్ను గీయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ బాక్స్ 1లో మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ మరియు కలర్ బాక్స్ 2లో వైట్ కలర్ ఉండటాన్ని గమనించండి. మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకువెళ్ళి
ముందుగా గీసిన రెక్టాంగులర్ మీద వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. సాలిడ్ కలర్ను ఉపయోగించటం వలన మనం గీసిన డ్రాయింగ్ లోపల ఇంకొక డ్రాయింగ్ యొక్క లైన్లు కనపడవు. తరువాత ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను గీయండి. తరువాత ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను గీయండి. ఈ విధంగా ఇప్పుడు అదే కలర్ సహాయంతో ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను గీయండి. ఈ విధంగా ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను గీయగలిగాము. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ని ఎలా ఎరేజ్ చేయాలో చెప్పగలరా? ఇంతకుముందు మనం నేర్చుకున్న పద్ధతిని ఉపయోగించి ఈ పిక్చర్ను ఎరేజ్ చేయండి. ఈ పిక్చర్ను చూసి దీనిని ఎలా గీయాలో చెప్పగలరా? ఈ పిక్చర్ని గీయటానికి ఫిల్ ఆప్షన్ని మరియు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2ని ఉపయోగించాలి. కలర్ బాక్స్ 1ని అవుట్లైన్ కలర్ కోసం మరియు కలర్ బాక్స్ 2ని పిక్చర్లో కలర్స్ను నింపడానికి ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా మీరు మీ పాయింటర్ సహాయంతో రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లో కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బాక్స్ను గీయండి. ఈ బాక్స్ మీరు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లో సెలెక్ట్ చేసుకున్న కలర్లో నిండి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ బాక్స్ యొక్క అవుట్లైన్ మరియు లోపల కూడా ఒకే రంగు ఉండటాన్ని గమనించవచ్చు. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను నింపండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను ఇంతకు ముందు గీసిన బాక్స్ మీద గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకోండి. తరువాత మొదట గీసిన బాక్స్ మీదకు లెఫ్ట్ సైడున ఇంకో బాక్స్ గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక
బాక్స్ ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంతకు ముందు గీసిన బాక్స్ మధ్యలో ఇంకొక చిన్న బాక్స్ ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్ లోనికి వెళ్ళి ఇంకొక కలర్ ను కలర్ బాక్స్ 1 మరియు 2 లలో సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ విధంగా మీరు ఈ పిక్చర్ ను గీయగలిగారు. ఇప్పుడు ఈ పిక్చర్ ను ఎరేజ్ చేయడానికి ఇంకొక మెథడ్ ను చూద్దాం. ముందుగా కలర్ ప్యాలెట్ లోని వైట్ కలర్ ను కలర్ బాక్స్ 2 లోనికి సెలెక్ట్ చేయాలి. తరువాత మీరు మీ కీబోర్డ్ సహాయంతో కంట్రోల్ మరియు ఏ అనే బటన్లను ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ డ్రాయింగ్ షీట్ మొత్తం సెలెక్ట్ అవటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు కీబోర్డ్ సహాయంతో డిలీట్ అనే బటన్ను ఒకసారి నొక్కండి. ఇప్పుడు మీరు గీసిన డ్రాయింగ్ మొత్తం డిలీట్ అయిపోయి మీ డ్రాయింగ్ షీట్ తెల్లగా రావటాన్ని మీరు గమనించవచ్చు. ఈ విధంగా మీరు గీసిన పిక్చర్ను డిలీట్ చేయగలిగారు. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఎలా గీస్తారో చెప్పగలరా? ఈ పిక్చర్ని మీరు ఇంతకుముందు నేర్చుకున్న పద్ధతులు నో ఫిల్ మరియు సాలిడ్ ఫిల్ను ఉపయోగించి గీయండి. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఒక రెక్టాంగులర్ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. తరువాత ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ బాక్స్ 1లో మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ మరియు కలర్ బాక్స్ 2లో వైట్ కలర్ ఉండటాన్ని గమనించండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకువెళ్ళి ముందుగా గీసిన రెక్టాంగులర్ మీద వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు మీరు గీసిన రెక్టాంగులర్ లోపల తెలుపు కలర్ను ఉండటం చూడవచ్చు. ఇంతకు ముందు వచ్చినట్టుగా దాని కింద ఉన్న రెక్టాంగులర్ గీతలు కనపడవు. సాలిడ్ కలర్ను ఉపయోగించటం వలన మనం గీసిన డ్రాయింగ్ లోపల ఇంకొక డ్రాయింగ్ యొక్క లైన్లు కనపడవు. ఇప్పుడు ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంకొక బాక్స్ను గీయండి. తరువాత బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1లో వైట్ కలర్ను కలర్ బాక్స్ 2లో సెలెక్ట్ చేసుకొని మీ పాయింటర్ను ఫిల్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి నో ఫిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ గీయండి. ఈ బాక్స్ యొక్క అవుట్లైన్ బ్లాక్ కలర్లో ఉంటుంది మరియు ఈ బాక్స్ లోపల ఏ కలరు ఉండదు. మరియు ఇంతకుముందు గీసిన బాక్స్ లోపల ఉన్న కలర్ ఈ బాక్స్ లోపల కనిపిస్తుంది. కలర్ బాక్స్ 1లో ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని మొదట గీసిన బాక్స్ మీద వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ గీయండి. ఈ బాక్స్ లోపల ఏ కలరు ఫిల్ అయి ఉండదు కనుక ఇంతకుముందు గీసిన బాక్స్ మనకు కనబడుతుంది. ఇప్పుడు కలర్ బాక్స్ 1లో ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ బాక్స్ లోపల కూడా ఎటువంటి కలర్ కనపడదు మరియు దీని కింద ఉన్న బాక్స్ కూడా దీని లోపలే కనబడుతుంది. తరువాత కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఒకే కలర్ను సెలెక్ట్ చేసుకొని
ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోండి. మొదటి బాక్స్ మీద గీయండి. ఈ బాక్స్ లోపల కలర్ ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి ఇంకొక బాక్స్ను గీయండి. ఈ బాక్స్ లోపల కలర్ ఫిల్ అయి ఉండటం చూడవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను గీయగలిగాము. ఈ పిక్చర్ను ఎలా ఎరేజ్ చేయాలో మీకు తెలుసా? మనం ఈ పిక్చర్ను ఎరేజ్ చేయడానికి ఇంతకుముందు ఉపయోగించిన పద్ధతిని ఉపయోగించి ఎరేజ్ చేయండి. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక మొబైల్ ఫోన్ పిక్చర్. మీరందరూ సొంతగా గీయండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకోండి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా ఒక రెక్టాంగులర్ బాక్స్ను గీయండి. తరువాత ఈ రెక్టాంగులర్ యొక్క పైన వీడియోలో చూపిన విధంగా ఒక చిన్న బాక్స్ను గీయండి. ఈ బాక్స్ మన ఫోన్ యొక్క యాంటినా లాగా ఉంటుంది. తరువాత ముందుగా గీసిన బాక్స్ లోపల ఇంకొక బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ బాక్స్ చూడటానికి మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ లాగా ఉంటుంది. తరువాత కలర్ ప్యాలెట్లోనికి వెళ్ళి కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఫిల్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి బాక్స్ లోపల ఒక చిన్న బాక్స్ను గీయండి. తరువాత ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మొదట గీసిన బాక్స్ లోపల ఒక బాక్స్ను గీయండి. కలర్ బాక్స్ 1లో బ్లాక్ కలర్ను, కలర్ బాక్స్ 2లో వైట్ కలర్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రెక్టాంగులర్ టూల్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను గీయండి. తరువాత లైన్ టూల్ సహాయంతో ఈ బాక్స్ లోపల నిలువుగా 3 గీతలను గీయండి. తరువాత అడ్డంగా ఒక 3 గీతలను ఈ బాక్స్ లోపల లైన్ టూల్ సహాయంతో గీయండి. ఇప్పుడు టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా
ఈ బాక్స్ లోపల క్లిక్ చేయండి. కంప్యూటర్ అని టైప్ చేసి స్పేస్ బార్ సహాయంతో ఒక స్పేస్ ఇచ్చి శిక్ష అని టైప్ చేయండి. తరువాత మీరు మీ పాయింటర్ను డ్రాయింగ్లోని వేరే ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్ వెళ్ళిపోవటాన్ని గమనించవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను గీయగలిగాము. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా ఎంఎస్ పెయింట్ ఫైల్ని సరైన విధానంలో క్లోజ్ చేయండి. ఎంఎస్ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేయటం గురించి ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే వీడియోని ఒకసారి చూడండి. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం కీబోర్డ్ గురించి రివైజ్ చేసుకున్నాము. మీరు రెక్టాంగులర్ టూల్ గురించి నేర్చుకొని దానిని ఉపయోగించి కొన్ని డ్రాయింగ్స్ కూడా గీయగలిగారు. తరువాత మనం కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లకు మధ్యగల తేడాలను నేర్చుకున్నాము. తరువాత మనం ఫిల్ అనే ఆప్షన్ గురించి, దానిని ఎలా మరియు ఎందుకు ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాం. రెక్టాంగులర్ టూల్ని ఉపయోగించి కొన్ని పిక్చర్స్ను కూడా గీయగలిగాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.